డాక్టర్ వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్ హెయిర్ ఫాల్తో జుట్టు మొత్తం ఖాళీ అయిందని చింతిస్తున్నారా మరి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అర్జెంటుగా ఇప్పటికిప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కుదరని పని అని బాధపడా పడాల్సిన అవసరం లేదు కేవలం ముప్పై సెకన్లలో మీరు హూందాగా రెడీ అవ్వచ్చట అదేలాగో ఇప్పుడే తెలుసుకుందాం మనతో ఉన్నారు కృష్ణవేణి గారు హెయిర్ కేర్ స్పెషలిస్ట్ మరి ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ క్లినిక్ అసలు నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు ముప్పై సెకండ్ లో హెయిర్ రావడం అంటే మామూలు విషయం కాదు అవునండి మరి ఒబోబో హెయిర్ ఫైబర్ అంటే ఏంటి ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇందాక మీరు చెప్పినట్టు ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది అద్భుతంగా ఒక వరంగా చెప్పొచ్చండి సాధారణంగా సొసైటీలో చూస్తుంటాము ప్రతి వ్యక్తి దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిందంటే చాలా బట్టతల ఉందని లేదా జుట్టు పలచగా ఉందని బాధపడుతూ ఉంటారు ఇవాళ రేపైతే ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి సమస్యతో బాధపడుతున్నారు అయితే వీటికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విక్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్తో కూడుకున్న విషయం మధ్యతరతి కుటుంబీకులకు అందుబాటులో ఉండి ఆర్థిక వ్యయంతో కూడుకుని చాలా ఈజీగా ఇందాక అన్నట్టుగా ముప్పై సెకండ్ నుంచి ఒక్క నిమిషంలోపే మీకు అప్పటికప్పుడు జుట్టు వచ్చే విధంగా తయారు చేయబడింది ఒబాబోర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అండి ఓకే మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే అప్పటికప్పుడు వస్తుంది కదా చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒబాబో అర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎందుకంటే ఇది చాలా నేచురల్ కెరాటిన్ అండ్ గ్యాసిపియం హెర్బాకమ్ అనే ప్లాంట్ స్పేసెస్ నుంచి తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా ఇది వాడడం వల్ల రిమైనింగ్ జుట్టు అంతా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందండి ఓకే నండి కాలర్ లైన్ లో ఉన్నారు తుని నుంచి దుర్గాప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు దుర్గాప్రసాద్ గారు డాక్టర్ గారి మాట్లాడండి మాట్లాడాలి హలో దుర్గాప్రసాద్ గారు వినిపిస్తుందా 040 హలా హలో ప్రెస్ అడిగండి దుర్గాప్రసాద్ గారు హలో నేను నా సీ డివిజేషన్ మనం ఇక్కడ పెట్టుకున్న లైక్ ప్రోగ్రామ్ గుంట చేరల గురించి ఓకే చెప్పండి ఓకే ఇప్పుడు చూస్తుంటే చాలా మంది అనుకుంటారు మగవాళ్ళే వాడాలా లేడీస్ వాడచ్చా లేదా వాడచ్చండి ఒబాబోర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్లో చాలా లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు వాడుతున్న వాళ్ళు అందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ కస్టమర్స్ అంతా ఆడవాళ్లే అండి ఎందుకంటే ఆడవాళ్లకు సాధారణంగా బట్టతలు ఉండడం అనేది మనం రేర్గా చూస్తుంటాము కానీ ఫోర్ అనేది ఎక్కువగా కనిపించడము లేదా పాపిటికి ఇరువైపుల పలచిరి జుట్టు ఉంది అని బాధపడుతుండడం చూస్తుంటాము అలాంటి వాళ్ళందరూ ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అప్లై చేయడం వల్ల చాలా థిక్గా హెయిర్ ఉన్న లుక్ వస్తుందండి ఓకే మరి ఎన్ని రోజులు ఉంటుందంటారు ఒకసారి పెట్టిన తర్వాత అది వెంటనే ఆ రోజు రిమూవ్ అవుతుందా లేకపోతే ఒక కొన్ని డేస్ అంటూ ఉంటుందా ఉంటుందండి చాలా మంది కస్టమర్స్ అయితే మా ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ వాడేవాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాడేవాళ్ళు ఎక్కువ అండి కొంతమంది అకేషన్స్ కి ఫంక్షన్స్కి వాడితే చాలనుకుంటారు కానీ మా కస్టమర్స్ ఏంటంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యి డైలీ వాడుతుంటారు అయితే ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే మనం త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ హెడ్ బాచ్ చేస్తున్నాము మీరు ఒకసారి ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు హెయిర్ని షాంపూతో వాష్ చేసేంత వరకు హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అలాగే స్టిక్ అయి ఉంటుందండి అంటే మినిమం త్రీ టు ఫోర్ డేస్ అలాగే ఉంటుంది మీకు హెయిర్ ఓకే అంటే డేస్ ఉంటుంది ఉంటుందండి హెడ్ చేసే వరకు అవునండి చాలా మంది ఒబోబోర హెయిర్ బిల్డింగ్ ఫైబర్ వాడే ముందు అడిగే ప్రశ్న ఇదే అండి మగవాళ్ళు ఎక్కువగా ఇది వాడుకొని బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్నప్పుడు గాలి పెడితే పోతుందా లేదా మేము హెల్మెట్ వాడుతుంటాము ఒకవేళ స్వెట్ వస్తుంది అంటారు ఈ వేవ్ వచ్చిన అంటే గాలి పెట్టినా మీకు చెమట పోసినా లేదా మీరు హెల్మెట్ వాడినా ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్లై చేసుకున్న ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో పోదండి ఇది ఇనుముకు ఐస్కాంతం ఎలా స్టిక్ అవుతుందో మీ హెయిర్ కి ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుందండి ఇది మళ్ళీ ఇందాక చెప్పినట్టు మీరు షాంపూ తోటి వాష్ చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పోదండి ఓకే అలాగే కలర్ కూడా మనకి కలర్స్ దొరుకుతాయి అంటారు ఇందులో అంటే బ్లాక్ మనం చూస్తున్నాం అలాగే కలర్స్ కూడా ఇందులో దొరికే ఛాన్సెస్ ఉంటాయండి ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి ఇది పద్నాలుగు దేశాల్లో ఉంది తొమ్మిది రంగుల్లో అవైలబుల్ గా ఉందండి ఇండియన్స్ మోస్ట్లీ బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే అంటే ఒక బాటిల్ మనం తీసుకున్నాం అనుకోండి అది ఎన్ని రోజులు వస్తుంది హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది టూ కంటెంట్స్ లో మనకు అవైలబుల్గా ఉందండి ఒకటి ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చి క్వాంటిటీ ఇంకొకటి వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి అవైలబుల్ గా ఉంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్గా ఉందండి మీరు బట్టతల పరిమాణం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ట్వెల్వ్ గ్రామ్స్ బాటిల్ వచ్చేసి మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దాకా వస్తుందండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి మీకు అరవై నుంచి డెబ్బై సార్లు వస్తుందండి ఓకే కాలర్ లైన్ లో ఉన్నారండి విజయవాడ నుంచి దొరబాబు గారు లైన్ లో ఉన్నారు దొరబాబు గారు మీ డౌట్ అడగండి హలో ఏంటండి హెయిర్ ఆ దొరబాబు గారు నమస్కారం అండి ఒబాబా హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది కలర్ కాదండి మీకు బద్దతలా ఉన్నా లేదా పలుచటి జుట్టు ఉంది అని బాధపడుతున్నా కూడా అప్పటికప్పుడు అంటే ముప్పై సెకండ్ల నుంచి ఒక్క నిమిషం లోపే మీకు అక్కడ జుట్టు గా మీ హెయిర్ ఉంటే ఎలాంటి లుక్ ఉంటుందో అలాంటి లుక్ తీసుకొస్తుందండి మీరు మళ్ళీ వాష్ చేసేంత వరకు హెయిర్ అలాగే ఉంటుంది ఒరిజినల్ హెయిర్ ఎలాంటి లుక్ ఉంటుందో అలాంటి లుక్ ఉంటుంది ఇది కలర్ కాదండి ఓకే అలాగే కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది సాఫ్ట్ హెయిర్ ఉంటుంది మరి హెయిర్ మనకి సాఫ్ట్ గానే మనకు కనిపిస్తుంది గనక మనకి అవైలబుల్ అవుతుందా కర్లీ హెయిర్ కూడా ఏ రకమైన జుట్టు లక్షణాలు ఉన్నాయి మీరు అన్నట్టు కర్లీగా సాఫ్ట్గా ఉన్నా లేదా మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అప్లై చేసుకోవచ్చండి మీకు చుట్టూ ఉన్న జుట్టు ఎలా ఉంటుందో యాజ్ ఈజ్ మీరు ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని అప్లై చేసిన తర్వాత చివరికరకు మీకు జుట్టు అంతా ఒకేలాగా అంటే మీకు ఇంతకు ముందు బట్టతల లేకముందు మీ జుట్టు ఎంత అందంగా ఉందో అలాంటి లుక్ న్యాచురల్ లుక్కే ఇస్తుందండి ఓకే అయితే బట్టతలా ఉన్న వాళ్ళకి అని చెప్పారు సో మొత్తం హెయిర్ లేకుండా కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏ ఉపయోగపడుతుంది అంటారు అయితే చాలా మందికి చాలా నునుపైన అంటే గుండులాగా ఉంటుంది బట్టతల చాలా నున్నగా ఉంటుంది క్షమించాలి అలాంటి నునుపైన బట్టతలు ఉన్న వాళ్ళకి వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ వర్కౌట్ అవదండి మినిమం సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల వరకు మినిమం జుట్టు మీకు బట్టతల పైన ఉన్నట్టయితే ఆ జుట్టుకు వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది స్టిక్ అవుతుందండి అప్పుడు మాత్రమే ఇది యూస్ చేయొచ్చు ఓకే అలాగే లేడీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే లేడీస్కి మొత్తం హెయిర్ ఊడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది మరి అలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది జుట్టు ఎక్కడైతే ఆడవాళ్ళు పలచబడింది జుట్టు బాగా ఊడిపోయిందని బాధపడుతున్న ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ పైన మీరు పక్కన వీడియో ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ని జస్ట్ అప్లై చేసినట్టయితే ఆ ప్లేస్ అంతా మీకు న్యాచురల్ గా హెయిర్ ఉంటే థిక్ గా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి లుక్ వచ్చి చాలా ఒత్తుగా జుట్టు ఉంది అనే విధంగా మీరు కనిపిస్తారండి ఓకే కాలర్ లైన్ లో ఉన్నారు కదిరి నుంచి హరిబాబు గారు లైన్ లో ఉన్నారు హరిబాబు గారు మీకు అడగండి

క్షమించాలి హరిబాబు గారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇందాక చెప్పినట్టు మీరు ఆర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ మీరు షాంపూతో తల స్నానం వరకు ఇది న్యాచురల్ హెయిర్ ఉన్న లుక్ని ఇస్తుంది మీకు మీకు పర్మనెంట్గా స్నానం చేసినా పోకుండా లేదా రీగ్రోత్ అంటూ అనేది అసలు ఉండదండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కాకపోతే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే అలాగే ఇది పడుకున్నప్పుడు కూడా ఊడిపోతుందేమో అని డౌట్ ఉండొచ్చు అంటే దిండు తగిలి అలా ఊడిపోయే అసలు లేదండి మనము ఇందాక చెప్పినట్టు షాంపూ చేస్తే తప్ప మీరు పడుకున్నా గాలికి వెళ్ళిన డ్రైవ్ చేసిన హెల్మెట్ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఇది లాస్ అవ్వదండి ఇన్ కేసు ఒకవేళ పోయినా కూడా మన న్యాచురల్ హెయిర్ ఎలా అయితే లాస్ అవుతే జస్ట్ మనం తీసేయగానే పోతుందో అలాగే పోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో స్టిక్ అయిన హెయిర్ అనేది మూడో లేదా నాలుగు రోజుల దాకా పోయే సమస్య లేదండి ఓకే నెక్స్ట్ కాలర్ శ్వేత గారు లైన్ లో ఉన్నారు శ్వేత గారు మీకు క్వశ్చన్ అడగండి శ్వేత గారు మీ డౌట్ అడగండి హలో ఆ శ్వేత గారు నమస్కారం అండి చెప్పండి హలో శ్వేత గారు మాట్లాడండి శ్వేత గారు నేనేనండి చెప్పండి ఒక ఓకే హలో ఆ చెప్పండి సార్ నమస్కారం ఇది ఎలా వర్క్ అవుతుందండి అంటే చూడటానికి ఏదో కలర్ పూసినట్టు అనిపిస్తుంది లేదండి మీ పేరు భరత్ అండి ఆ భరత్ గారు ఇది ఏదైతే మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూస్తున్నారో అది కలర్ కాదండి ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది చాలా చిన్నగా మనం భూతద్దంలో చూసినట్టయితే చిన్న చిన్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి లుక్ ఉంటుందండి మీరు బట్టతల లేదా పలిచరి జుట్టు ఉన్న ప్లేస్లో ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని జస్ట్ ఇలా అప్లై చేస్తూ వెళ్తే అంటే వీడియో క్లిప్పింగ్స్లో చూస్తున్న విధంగా మీరు అప్లై చేసినట్టయితే ఇమీడియట్గా మీకున్న రిమైనింగ్ జుట్టుకు ఈ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ స్ట్రాంగ్గా స్టిక్ అవుతుందండి అలా బిల్డే బిల్డే గా మీ హెయిర్ ఎలాంటి లుక్ ఉంటుందో అలాంటి లుక్ వస్తుందండి ఇది కలర్ కాదు మీ ఒరిజినల్ జుట్టు ఎలా ఉంటుందో అలాంటి లుక్ వస్తుందండి అది కూడా నిజంగా సహజంగా మానవుల జుట్టులాగా ఎలా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు గ్యాసిపియం హెయిర్ అనే మొక్క దక్షిణాఫ్రికాలోని నైలు నది పరివాహక ప్రాంతంలో కేవలం అక్కడే పండిస్తారు ఆ మొక్కకు ఉండే జుట్టుకు లక్షణాలని దగ్గర సంబంధాలు ఉంటాయండి ఆ మొక్క నుంచి తయారు చేయడం వల్ల ఇది న్యాచురల్ గా మనిషికి ఉండే జుట్టు లక్షణాల కనిపిస్తుందండి ఓకే నెక్స్ట్ కాలర్ చిత్తూరు నుంచి సతీష్ గారు లైన్లో ఉన్నారు సతీష్ గారు హలో మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ అలర్జీ అలాంటివి ఎట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీనికి ఎందుకంటే ఇందాక మేము చెప్పాము కెరాటిన్ అనే నేషనల్ ఫైబర్ నుంచి పైగా గ్యాసిపియం హెయిర్ బ్యాకం అనే నేషరల్ ప్లాంట్ స్పేసెస్ నుంచి తయారు చేయడం వల్ల ఎలాంటి కెమికల్స్ మేము యూస్ చేయలేదు కనుక మీరు ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ లేదా బీపీ మరే రకమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా నిస్సంకోచంగా ఉబాబోరి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని వాడొచ్చండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మీ బట్టతల లేదా పలచటి జుట్టు మీద ఉన్న హెయిర్కు స్ట్ ఇది స్టిక్ అవుతుంది ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళదు కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఓకే అలాగే బాటిల్ ఎన్ని రోజులు అంటే దానికి ఎక్స్పైర్ డేట్ కొన్ని ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా మంచి ప్రశ్న అడిగారండి ఈ సమాధానంతో చాలా మంది కస్టమర్స్ ఉండే డౌట్స్ కూడా క్లారిటీ అవుతుంది ఇది మామూలుగా అయితే మనం ఏ ప్రోడక్ట్ చూసినా ప్రతిదానికి ఎక్స్పీరింగ్ డేట్ ఉంటుంది కానీ ఒబోబోర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్కి మాత్రమే ఎక్స్పైరింగ్ డేట్ లేదండి ఎక్స్పైరింగ్ డేట్ అనేది ఉండకపోయేది కేవలం థింగ్స్ లో మాత్రమే ఉంటుంది బట్టి ఒబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్లో ఎటువంటి కెమికల్స్ మిక్స్ అవ్వలేదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేనది క్లారిటీ అవుతుందండి దీనికి ఎక్స్పైరింగ్ డేట్ లేదు ఎప్పటిదాకైనా వాడుకోవచ్చు మీరు ఎన్నిసార్లు వాడతారు రోజు వాడతారా లేదా మీ బట్టతల పరిమాణం ఎంత ఉంది దాని మీద ఆధారపడి ఉంటుందండి అయినా కూడా మీరు రోజు ఎక్కువ మోతాదులో వాడినప్పటికీ ట్వెల్వ్ గ్రామ్స్ బాటిల్ వచ్చేసి మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు వస్తుందండి పెద్ద బాటిల్ అంటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి మీకు యాభై నుంచి అరవై సార్లు వస్తుందండి ఓకే తాడేపల్లిగూడ నుంచి ఆత్మారామ్ గారు లైన్లో ఉన్నారు ఆత్మారామ్ గారు మీ అదేనండి నాకు ఇది ఏజ్తో ఏం కదండి ఎటువంటి ఏజ్ తో సంబంధం లేదండి మీరు ఏ వయసు వారైనప్పటికీ మీరు పురుషులైనా స్త్రీలైనా ఎటువంటి వారైనా ఎంత చిన్నవారైనా లేదా వృద్ధులైనా ఎవరైనా మీ సమస్య కనుక బట్టతల లేదా పలుచట జుట్టే మీ సమస్య అయితే కనుక ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది మీకు చక్కటి వరంగా చెప్పొచ్చండి ఓకే అలాగే కొంతమందికి వైట్ హెయిర్ ఉంటుంది ఒక ఏజ్ తర్వాత మరి అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారా వైట్ హెయిర్ వాళ్ళకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సాధారణంగా వైట్ హెయిర్ వచ్చే వాళ్ళంతా డై చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే రిమైనింగ్ హెయిర్ కి డై చేస్తారో ఆ దారిన వెంటనే మీరు ఒబాబోర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ని అప్లై చేసుకుంటే నేచురల్ గా మీకు రిమైనింగ్ హెయిర్ తో కలిసిపోతుందండి ఓకే అలాగే రంగు పడుతుంది అంటారా చాలా మంది డౌట్ అడుగుతుంటారండి ఒబాబోర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది అసలు కలర్ కాదండి ఇది నేచురల్ ఫైబర్ హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ఇది ఇందాక చెప్పినట్టు మొక్క నుంచి ప్లాంట్ స్పేసెస్ నుంచి తయారు చేయడం జరిగింది ఇది అప్లై చేయడం వల్ల ఎటువంటి రంగు పడదండి ఇన్ క్లేస్ మీరు అప్లై చేసినప్పుడు షర్ట్ మీద కానివ్వండి లేదా మీ ముఖం పైన కానివ్వండి పడినట్టయితే మన నేషనల్ హెయిర్ లాస్ అయినప్పుడు ఇలా ఇలా తీసేస్తాము జస్ట్ అలా మీరు తుడిచినంత మాత్రాన్ని అది వెళ్ళిపోతుంది కానీ అసలు స్టిక్ అవ్వడము కలర్ పోవడం అంటూ జరగదండి ఓకే నెక్స్ట్ కాల్ కరీంనగర్ నుంచి మహేష్ గారు లైన్ లో ఉన్నారు మహేష్ గారు మీ సమస్య చెప్పండి మాకు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి కొంచెం జుట్టు పల్చే మేడం ఓకే మహేష్ గారు అయితే ఇప్పుడు టీవీలో చూస్తాను అండి మరి త్రీ ఫోర్ డేస్ ఉంటా అంటాను కానీ మరి ఇప్పుడు ఉన్న మాకు ఉన్న హెయిర్స్ కరెక్ట్ కనిపేటట్టు అని చెప్పారు కదండి మరి సేమ్ కలర్ కూడా మ్యాచింగ్ టోటల్ అన్నిటికి మా పాత హెయిర్స్ కు వీటికి టోటల్ మ్యాచెడ్ అవుతుందా చాలా నేచురల్గా ఉంటుందండి ఇప్పుడు మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూస్తున్న చాలామంది వ్యక్తులు రకరకాల హెయిర్ అంటే జుట్టు లక్షణాలు కరుగున్న వాళ్ళందరికీ వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని అప్లై చేసిన వీడియోస్ అవి మీరు రిమైనింగ్ జుట్టు ఏదైతే ఉందో అంటే సాధారణంగా మన ఇండియన్స్ కనుక బ్లాక్లో ఉంటుంది మహా అంటే థిక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది మీ అద్దం ముందుకు ఒకసారి వెళ్ళి మీ కుదు ఏ రంగులో ఉన్నాయో చూసుకొని ఆ రంగు మీరు ఆర్డర్ చేసుకొని వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని అప్లై చేసినట్టయితే మీ మిగిలిన జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా చాలా స్ట్రాంగ్ అవుతుంది అలాగే మిగిలిన జుట్టుతో సరి సరిగ్గా సరిపడే విధంగా అసలు మీ ఒరిజినల్ హెయిర్ ఇదేనేమో నిన్నటి దాకా బట్టతలు ఉంది ఈ రోజు అంటే ఇంత హెయిర్ వచ్చింది అనుకునే విధంగా లుక్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ అనేది రానే రాదండి ఓకే వైజాగ్ నుంచి గురునాథ్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు గురునాథ్ రెడ్డి గారు కృష్ణవేణి గారితో మాట్లాడండి నమస్కారం గురునాథ్ రెడ్డి గారు ఇది మీకు వివరాలు పూర్తిగా కావాలనుకుంటే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఒబాబా హెడ్ డాట్ కామ్ కు లాగాన్ అవ్వండి అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి అలాగే ఈరోజు ని చూసి ఆర్డర్ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉందండి మీకు హోమ్ డెలివరీ అవైలబుల్గా ఉంది ఓకే అలాగే ఒక బాటిల్ కొన్న తర్వాత ఫ్యామిలీలో అందరూ యూస్ చేయాలనుకుంటారు ఒకళ్ళి వేరే వాళ్ళు యూస్ చేసినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మనం వీడియో క్లిప్పింగ్స్ లో చూస్తున్నాం జస్ట్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తాం మనం స్ప్రెడ్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి హెయిర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకే కుటుంబంలో తండ్రి లేదా బాబు ఇద్దరు కలిసి వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎవరైనా వాడచ్చు దీన్ని మొత్తం ఎంతకాలం వస్తుందంటారు బాటిల్ చిన్నబాట్లు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వస్తుందండి పెద్ద బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ లేదా సెవెంటీ టైమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే కమో నుంచి అబ్దుల్ గారు లైన్ లో ఉన్నారు అబ్దుల్ గారు మీ డౌట్ చెప్పండి మేడం అబ్దుల్ గారు నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ ఏజ్ అయితే నా హెయిర్ కొంచెం పల్సగా ఉంది ఓకే అయితే మీరు చెప్పినట్టు షాంపూ పెడితే పోతుంది అని చెప్పారు కదా షాంపూ కోసం స్నానం చేస్తే అవునండి అయితే ముస్లింస్ కదా రోజుకి ఫైవ్ టైమ్స్ నమాజ్ చేస్తాం అయితే వజూ చేస్తాం కదా వాటర్ తల మీద పెడితే పోతుందా ఉంటదా అంటే మీరు ఎక్కువ మోతాదులో ఇప్పుడు మనం షాంపూ చేసినప్పుడు ఏం చేస్తామంటే యూజువల్గా చాలా వాటర్ పోసుకుంటామండి క్లీన్ అవ్వడం కోసం అలా కాకుండా జస్ట్ మామూలుగా వాటర్ స్ప్రెడ్ చేసినట్టయినా లేకుంటే కొంత మోతాదులో వాటర్ పడ్డప్పటికీ కూడా ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది పోదండి మీరు పెద్ద మొత్తంలో అంటే నేను మొత్తంగా తలస్నానం చేస్తాను అనుకొని చేస్తే తప్ప అప్లై చేసిన ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది పోదండి ఒకవేళ ఇన్ కేస్ మీరు తలస్నానం రోజుకు రెండుసార్లు చేయాల్సి వచ్చినా కూడా వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు చిన్నబాట్లు కూడా మీకు థర్టీ టైమ్స్ వస్తుంది మా కస్టమర్స్ ఎక్కువగా రోజు యూస్ చేసే వాళ్ళే ఉన్నారండి ఓకే నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు కృష్ణవేణి గారితో మాట్లాడండి ఓకే నమస్కారం మేడం నమస్కారం శ్రీనివాస్ గారు చెప్పండి మేడం ఇది పర్మినెంట్ యూస్ చేసుకోవచ్చు అంటే డైలీ యూస్ చేసుకోవాలి ఇది శ్రీనివాస్ గారు దీన్ని డైలీ యూస్ చేసుకోవచ్చు అసలు మీరు ఇంకా నేను రెండు తల ఒద్దుకుంటానంటే రోజుకు రెండుసార్లు చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి ఇది గా మా కస్టమర్స్ అయితే ఒకసారి తీసుకున్నారంటే ఇంకా రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారండి అంటే మామూలుగా వేరే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఏంటంటే ఒకసారి చేసుకుంటే అంత ఈజీగా మెయింటైన్ చేయలేరు అంటే కోమ్ చేయలేరు తలతో స్ప్రెడ్ చేయలేరు నేచురల్ హెయిర్ ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వారండి కానీ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్లు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన హెయిర్ ని మనం ముట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ కోమ్ చేసినప్పటికీ లేదా చేత్తో ఇలా సెట్ చేసుకున్నప్పటికీ అంతే న్యాచురల్గా అంటే చూసే వాళ్ళకి కూడా వీళ్ళు ఒరిజినల్ హెయిర్ ఏనేమో చేత్తో అలా సెట్ చేసుకుంటున్నారు అనే లుక్ ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదు మీరు ఇది రోజు వాడుకోవచ్చు లేదా అకేషన్ వైజ్గా వాడుకోవచ్చు తలస్నానం వరకు ఉంటుందండి మీరు ఇది ఎన్ని సంవత్సరాలు వాడినా దీంతో వచ్చే ఇబ్బంది ఏమి ఓకే అలాగే ఇప్పుడు మనం తలస్నానం చేసిన తర్వాత ఊడిపోతుందని చెప్పారు మరి షాంపూ యూజ్ చేయకుండా మామూలుగా వాటర్ పోసుకుంటే ఊడిపోకుండా ఉంటుందంటారా లేదండి మా మామూలుగా షాంపూ చేసుకున్నా లేదా హెవీగా వాటర్ పోసుకున్నా ఇది పోతుందండి అంటే నిజానికి జడివాన అంటే జోరు వానలు నిలబడ్డా కూడా ఈక్వల్ టు షివర్ అది జోరు వానలు నిలబడ్డా ఇది పోతుందండి మామూలుగా హెయిర్ మీద కొన్ని వాటర్ పడ్డా స్ప్రెడ్ చేసుకున్నా పోయే ఛాన్స్ లేదు కానీ పెద్ద ఎత్తున నీరు కనుక తల మీద పడ్డట్టు అయితే ఫోర్స్గా అప్పుడు పోయే ఛాన్స్ ఉందండి మళ్ళీ వెంటనే తలారిన తర్వాత బొబ్బోరి హెయిర్ బిల్డింగ్ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషమే తీసుకుంటుంది కనుక అసలు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా జస్ట్ మీరు మళ్ళీ అప్లై చేసుకుని బయటకి వెళ్ళొచ్చండి అనంతపురం నుంచి చక్రవర్తి గారు లైన్ లో ఉన్నారు చక్రవర్తి గారు చక్రవర్తి గారు టీ వాల్యూమ్ మ్యూట్ ఉంచి మీ క్వశ్చన్ అడగండి మేడం ఇది వాడితే చక్రవర్తి గారు ఇది ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ వాడడం వల్ల రిమైనింగ్ జుట్టుకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే హెయిర్ కేర్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ మీరు డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి మీ జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య చెప్తే వాళ్ళు కెరాటిన్ అనే ప్రోటీన్ ని మీకు రిఫర్ చేస్తారండి ఎందుకంటే కెరాటిన్ అనేది జుట్టులో చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఈ ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ లో కెరాటిన్ ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల మీ రిమైనింగ్ జుట్టు అంతా చాలా గా అయి ఊడడం అనేది

అవునండి మీరు ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ పక్కన వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదండి అదే విధంగా మీరు ఒబాబా వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ కనుక తీసుకుని అప్లై చేసినట్టయితే నెక్స్ట్ టైం మీరు క్యాప్ లేకుండా వెళ్ళండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షాక్ అవుతారు ఏంటి నిన్న దాకా హెయిర్ లేదు ఇప్పుడు ఇంటర్నేషనల్గా హెయిర్ వచ్చేసింది ఏంటని ఎందుకంటే ఒబాబావారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది చాలా నేచురల్గా మీకు ఇంతకు ముందు పూర్వం మీకు సహజమైన జుట్టున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి లుక్ తీసుకొస్తుందండి ఓకే అలాగే జనరల్ గా మనం చూసినట్లయితే చిన్న వయసులోనే హెయిర్ ఊడిపోవడం మనం చూస్తూ ఉంటాం మరి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ముందు నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు మామూలుగా అయితే జెంటిక్ రీజన్స్ ఉంటాయండి బట్టతల లాంటి వాటికి అయితే హెయిర్ ఫాల్ అనేది ఎలాంటి వంశపారంపర్యమైన కారణాలు లేకుండా ఇప్పుడున్న పొల్యూషన్కి వాళ్ళ జీవన విధానానికి వాళ్ళు పడుకునే టైమింగ్స్కి భోజనానికి వీటన్నింటితో లింక్ అయి ఉంటుందండి తర్వాత వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా మెడిసిన్ వాడుతున్నారా కొన్ని మెడిసిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్తో ఫాల్ అవుతూ ఉంటుంది కొన్ని వ్యాధుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది అసలు దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో కనుక్కొని తనకు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి ఓకే అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఇమీడియట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే అది అలాగే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఊడిపోతుందని మీరు చెప్తున్నారు మరి ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేండి మీరు నేషనల్గా ఒబాబోవారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్స్ అండి ముఖ్యంగా వేరే కంట్రీస్లో అయితే సెలబ్రిటీస్ దీన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారండి రోజుకు ఒక హెయిర్ స్టైల్తో వాళ్ళు షూట్ చేయాల్సి ఉంటుంది కనుక ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది వాళ్ళు బెస్ట్ ఆప్షన్గా డిసైడ్ అయ్యారండి ఎందుకు దీన్ని అంత ఇష్టపడతారంటే అప్లై చేసిన తర్వాత సహజమైన జుట్టు ఎలా ఉంటుందో అంతటి సహజమైన లుక్ని ఇస్తుంది ఒకటి తర్వాత చాలా తక్కువ టైంలో అప్లై చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని అప్లై చేసుకోవచ్చు అతనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి దీనికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత ఆరిన వెంటనే దీన్ని అప్లై చేసుకోవచ్చు మీరు మళ్ళీ అప్లై చేసిన తర్వాత హెయిర్ స్ప్రే వాడచ్చు ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా ఆరిన వెంటనే దీన్ని అప్లై చేసుకోవచ్చు కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా అందుబాటు ధరలో చాలా తక్కువ టైంలో మీకు సహజమైన జుట్టు కనిపిస్తుంది కనుక ఒబాబారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది లక్షలాది మంది కస్టమర్స్ కి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అయిందండి ఓకే కడప నుంచి శశికాంత్ గారు లైన్ లో ఉన్నారు శశికాంత్ గారు మీ డౌట్ అడగండి మేడం నా హెహెచ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇప్పుడే నాకు దిక్క హెయిర్ ఫాల్ ఉంది అంటే రోజుకి అంటే దూకున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేసి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది వాడిన తర్వాత మనము బైక్ లో వెళ్తే అట్లా మళ్ళీ పోవడం గానీ అట్లా ఉంటుందా శశి గారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ మీరు అప్లై చేసినట్టయితే మీరు బైక్ మీద ఎంత స్పీడ్గా ఎంత గాలిలో వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క వెంట్రుక కూడా లాస్ అవ్వరండి పైగా మీరు హెల్మెట్ యూజ్ చేసి ఆఫ్టర్ తీసు తర్వాత చూసినా కూడా మీరు అప్లై చేసినప్పుడు ఎంత థిక్గా మీరు ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని అప్లై చేశారో మీరు హెల్మెట్ పెట్టుకొని ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లేదా హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి తీసి చూడండి అలాగే హెయిర్ అంతే థిక్గా ఉంటుందండి ఇందాక చెప్పినట్టు షాంపూతో చేస్తే తప్ప ఒక్కసారి మీరు అప్లై అప్లై చేసిన ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫేబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోదండి ఓకే రాజస్థాన్ నుంచి రాజా గారు లైన్ లో ఉన్నారు రాజా గారు నమస్తే మేడం ఆ గారు నమస్కారం అండి మేము టెన్ ఇయర్స్ అయింది మేడం ఓకే నేను క్యాప్ పెట్టుకుంటున్నాను ఓకే మేము ఇట్లా నేను ఎయిర్ బిల్డింగ్ అది అది మాట అది వాడాలని చూస్తున్నాను ఓకే నేను ఫోర్స్ లో ఉన్నాను మేడం ఓకే అండి తప్పకుండా మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి క్యాప్ పెట్టుకునే వాళ్ళు లేదా ఎక్కువగా హెల్మెట్ యూజ్ చేసేవాళ్ళు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఆల్రెడీ జుట్టు రాలిపోయింది పలచగా జుట్టు ఉందని బాధపడుతున్నారు కనుక ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ని మీరు నిర్భయంగా నిస్సంకోచంగా వాడొచ్చండి మీకు నేచురల్ హెయిర్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి లుక్తో ఉన్నారో అంతటి సహజమైన లుక్ వస్తుందండి ఓకే అలాగే కొంతమంది హెయిర్ కాకుండా గడ్డం కూడా పెంచుకోవాలని అనుకుంటారు అవును మరి అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటారా లేదండి ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది కేవలం బట్టతలెక్టర్ లేదా పలుచటి జుట్టుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మాత్రమే వాడచ్చు గడ్డాలకు మీసాలకు ఇది వాడరాదండి స్త్రీలలో చాలా అవుతుందా ఒబాబో హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది నైన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉందండి అయితే మోస్ట్లీ మనం ఇండియన్స్ ఏం చేస్తుంటామంటే డై వేసేస్తారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా డై వేసిన తర్వాత మీ జుట్టు ఏ కలర్ లో ఉందో ఆ కలర్ కు మ్యాచింగ్ కలర్ మీరు ఆర్డర్ ఇచ్చి వాడుకోవచ్చు ఓకే అలాగే చివరిగా మళ్ళీ ఒకసారి చెప్పండి ఒక బాటిల్ ఎన్ని రోజులు వస్తుంది ఓకే అండి ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అనేది టూ క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉందండి ఒకటి ట్వెల్వ్ గ్రామ్స్ ఒకటేమో ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైమ్స్ దాకా వస్తుంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనేది సిక్స్టీ టు సెవెంటీ టైమ్స్ వస్తుందండి ట్వెల్వ్ గ్రామ్స్ బాటిల్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఒబాబో హెయిర్ డాట్ కామ్కు లాగాన్ అవ్వండి ఈరోజు ఏబియన్ చూసి ఆర్డర్ చేసిన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉందండి ఓకే బాబా హెయిర్ ఫైబర్ వాడుతూ పక్కన ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు మీరు అప్లై చేసే ముందు ఆయిల్ అప్లై చేసి కాస్త ఆరిన వెంటనే ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ ని నిర్భయంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఆయిల్ అప్లై చేస్తే ఊడే ఛాన్సెస్ అసలు ఎట్టి ఊడదండి ఇది ఓకే అలాగే మనం అప్లై చేసిన తర్వాత ఇది వాడిన తర్వాత పైన హెయిర్ ఆయిల్ అప్లై చేయొచ్చా అయితే ఎప్పుడైతే రిమైనింగ్ బట్టతల చుట్టూ కొంత జుట్టు ఉంటుంది దానికి మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని అది కాస్త ఆరిన వెంటనే ఒబాబో వారి హెయిర్ బిల్డింగ్ ఫైబర్ చేసుకోండి ఎందుకంటే అప్లై చేసిన జుట్టుకు మీరు మళ్ళీ ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే షాంపూ చేయగానే పోతుంది కదండి అలాగే హెయిర్ ఊడిపోయి చాలా మంది ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు రావాలంటారు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజెస్ అవి చెప్పండి నిజం చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ లో చూస్తున్నాం ఒకప్పుడు ఇలాంటివి ఏవి లేకుండానే చాలా స్ట్రాంగ్ అయిన జుట్టు లేదా మంచి స్కిన్ టోన్ కలిగి ఉండేవాళ్ళు మటుకు థింగ్స్ థింగ్స్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి మెడిసిన్ మీద లేకుంటే కెమికల్ బేస్ మీద మీరు బెండ్ అవ్వకుండా ఆధారపడకుండా నేషనల్గా ఫ్రూట్స్ కానివ్వండి సిస్టమేటిక్ లైఫ్ షెడ్యూల్ కానివ్వండి టైం టు టైం ఫుడ్ లేదా నిద్రపోవడం లాంటివి చూసుకొని ఎటువంటి మీరు ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమా లేకుంటే హెయిర్ ఫాల్ ఉన్న స్టార్టింగ్లోనే వీలైనంత మటుకు జాగ్రత్తలు తీసుకోవడం చేయండి అలాగే ఇప్పుడు చాలామంది పాష్ లుక్ కోసం ఆయిల్ అప్లై చేయట్లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో వారంలో మూడు రోజులన్నా ఆయిల్ అప్లై చేసుకోండి నైట్ మార్నింగ్ కల్లా హెడ్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది దాదాపు కంట్రోల్ లో ఉంటుందండి ఓకే అంతేనంటారా అంటే ఫుడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ బెటర్ అండి ఫ్రూట్స్ అనేది లేదా జ్యూసెస్ అనేది ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు దానివల్ల ఆయిల్ కంటెంట్ పెరిగి మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు ఫ్రూట్స్ నేచరల్ ఫుడ్స్ లేదా ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఉండదండి చాలా నేచురల్ గా ఉంటుంది కేవలం జుట్టే కాదు మీ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అలాగే సప్లిమెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అంటారా చేయొచ్చండి బాబా హెయిర్ కి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు చాలా అవగాహన చెప్పించారు బిఎన్ క్లినిక్కి పొచ్చింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి